వరంగల్లో బీటెక్ విద్యార్థిని రక్షిత ఆత్మహత్యకు ర్యాగింగ్ కారణం కాదని పోలీసులు చెబుతున్నారు. భూపాలపల్లి చెందిన రక్షిత నర్సంపేటలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈసీ 3వ సంవత్సరం చదువుతోంది. తన చిన్ననాటి స్నేహితులైన జస్వంత్, రాహుల్ యువతితో దిగిన ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేసినందునే రక్షిత మనస్తాపానికి గురైనట్లు బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రత్యేక బృందంతో విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం కోసం ఇన్స్పెక్టర్ మల్లేశంతో మా ప్రతినిధి రవిచంద్ర ముఖాముఖి. బీటెక్ చదువుతున్నటువంటి రక్షిత ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఏమిటి, మరి ఇంత జరిగింది? ఇన్స్పెక్టర్ మలేషన్ గారిని తెలుసుకున్నాం సార్, చెప్పండి సార్ ఏంటి కారణాలు చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి. ఈ రక్షిత అనే అమ్మాయి భూపాలపల్లికి చెందిన అమ్మాయి. ఈమె జయముఖి కాలేజ్ నర్సంపేటలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతా ఉంది. ఈ చదివే క్రమంలో ఇక్కడ భూపాలపల్లికి చెందిన ఒక వీళ్ళ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఉంటారు, జశ్వంత్ అండ్ రాహుల్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ తోటి ఈమెకు ఫ్రెండ్షిప్ ఉంది. ఆ ఫ్రెండ్షిప్ సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకొని వాళ్ళు దిగిన ఫోటోల్ని ఇవి అబ్బాయి జశ్వంత్ మరియు ఈ రాహుల్ అనే వాళ్ళు వైరల్ చేయడం వల్ల ఆమె మనస్తాపానికి గురై మరణించినట్టు వాళ్ళ తల్లిదండ్రులు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దాని మీద మేము వాళ్ళిద్దరి మీద కూడా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తా ఉన్నాం. కొంతమంది సోషల్ మీడియాలో రాగింగ్ అని చెప్పేసి చెప్తాను, అది తప్పుడు సమాచారం. కాలేజీలో కానీ ఈ కాలేజీకి కానీ రాహుల్ కానీ జశ్వంత్ కానీ ఎటువంటి సంబంధం లేదు, వాళ్ళు అక్కడ కాలేజీలో కూడా చదవడం లేదు. వాళ్ళని ఇప్పుడు ఆ ఇద్దరిని కూడా మీ అదుపులో ఉన్నారా, వాళ్ళని విచారిస్తున్నారా? ఇప్పుడు టీమ్స్ను ఫామ్ చేయడం జరిగింది, వాళ్ళిద్దరిని కూడా త్వరలోనే పట్టుకొని కోర్టుకు తరలిస్తాం. వాళ్ళ తండ్రి అంటున్నారు వేధింపులకు గురి చేస్తున్నారు, చాలాసార్లు మా అమ్మాయి చేయించింది అంటున్నారు, మరి ఇది దీనికి సంబంధించి మీరేమంటారు? గతంలో మరి ఏం జరిగిందో వాళ్ళు ఇక్కడ మనకు ఈ మట్వాడ వచ్చేసి వాళ్ళ చిన్నాన్న వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. నిన్ననే మనకు వచ్చిన సమాచారం మేరకు మనం ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాం. గతంలో ఇటువంటి వేధింపులు ఏమైనా ఉన్నాయని కూడా అక్కడ భూపాలపల్లిలో ఉన్న సంబంధిత పోలీస్ అధికారులతో కూడా మాట్లాడడం జరుగుతుంది. నిజంగా అటువంటివి ఉంటే మాత్రం గట్టి యాక్షన్ తీసుకుంటాం. వాళ్ళతో దిగిన ఫోటోలని వాళ్ళు ఎవరు పెట్టారండి సామాజిక మాధ్యమంలో? ప్రస్తుతానికి ఈ జశ్వంత్ అండ్ ఈ రాహుల్ ఇద్దరు కూడా ఆమెకు ఫ్రెండ్షిప్ ఉండడం వల్ల ఒకరిని కాకుండా ఒకరు అది వైరల్ అనేది వాళ్ళ తల్లిదండ్రుల వర్షన్. దాన్ని ఇంకా డీటెయిల్ గా వెరిఫై చేస్తే తప్ప మనం పూర్తి స్థాయిలో చెప్పలేము. ధన్యవాదాలు అండి. గతంలో దిగినటువంటి సామాజిక మాధ్యమ ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో తీవ్రంగా మనస్తాపం చెందినటువంటి అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఇది సంఘటన కారణాలన్నీ విచారించి పట్టుకుంటామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. కెమెరామెన్ వెంకట్తో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, వరంగల్.